ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ కొరకు, మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఒక నిమిషం గమనించండి, ప్రతి మనుష్యుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఏమనంటే, నేను ఒక స్థాయికి చేరాలి అని అనుకుంటున్నాను. ఆడోళ్ళే కానీ మగోళ్ళకే కానీ, నా పిల్లలు స్థాయికి చేరాలి, నా కుటుంబం స్థాయికి చేరాలి, మేము స్థాయిలో ప్రజలు కనిపించాలి, సమాజంలో ఒక రేంజ్లో మీకు కనిపించాలి, సంఘంలో ఒక పొజిషన్లో మీకు కనపడాలి. ఎస్, ఇట్లాంటి ఆలోచన చెడ్డది కాదు, మంచిది. అట్లాంటి ఆలోచన ఉండటం వలన మంచి ఆలోచన కలిగి ఉంది. అట్లాంటి ఆలోచన కలిగి ఉన్న భక్తుడు దావీదుకు ఉంది. ఆయనకున్న, చూడండి, ఆయనకున్న ఆసక్తి ఏంటో, ఆయనకున్న ఆరాటం ఏంటో ఇక్కడ నేను 60వ కీర్తన చదువుతున్నా. 61వ కీర్తన 2వ చరణాన్ని చదువుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి. అతనికున్న కోరిక ఏంటంట, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. అతనికి ఉన్నత, ఎవ్వరు లేనంత స్థితిలోనికి నేను వెళ్ళాలని ఆశ. నిజంగా ఆశ దేవుడు నెరవేర్చడలేదా? దావీదుకున్న కోరిక, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉన్న ఎవడూ లేడు, ఎవడూ కూడా ఎక్కలేనంత స్థితిలోనికి, ఎవడూ లేనంత స్థాయిలోనికి నేను చేరాలి అన్న ఒక తృష్ణ ఒకది ఉంది. ఆ కోరిక, ఆ ఆరాటం, ఆ తృష్ణ తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాడు దావీదు. దావీదు కలిగి ఉన్న దేవుణ్ణి నీవు కలిగి ఉంటే దావీదుని ఏ స్థాయిలో నిలబెట్టాడో నిన్ను కూడా ఆ స్థాయిలో నిలబెడతాడు. అయితే దావీదు చేసిన కొన్ని మంచి పనులు మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే, ఒకటి ఇతను అంటున్నాడు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవి ఒక్కుము. ఆయన ప్రార్థన ఏంటంట, ఆయన మొర ఏంటంట, ఆయన అంగలార్పు ఏంటంట, ఆయన వేదన ఏంటంట, ఆయనకున్న ఆశ ఏంటంట? ఒకటే ఆశ. ఏమిటా ఆశ? ఏమిటా కోరిక? ఏంటా దాహం? ఒకటే. ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఆయన దాహం ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కాలనేదే ఆయన ప్రార్థన. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువని మొరపెడుతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను తీసుకువెళ్ళాలి ప్రభువని ప్రతిమాలుతున్నాడు దేవుణ్ణి. యెరొబోయాము, నీకు అవసరమని ఈరోజు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆ విధమైన భక్తి చేస్తూ 8వ చరణం దగ్గర నేను చదువుతున్నాను. అనుదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నేను నిత్యము కీర్తించదును. అనుదినము దేవునికి మొక్కుకున్నాడు, మన మొక్కుబడులు చెల్లిస్తున్నాడు దేవుని దగ్గర సన్నిధిలోనికి. దేవుడు నిన్ను దీవించాలి, దేవుడిని దర్శించాలి, దేవుడిని నేర్చించాలి అంటే నీ దగ్గర, దేవుడి దగ్గర నీ సమర్పణ ఉండాలి, నీ మొక్కుబడి ఉండాలి. ఎస్, దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు మొక్కుమాలు నిబాయం తీసుకుంటావో, ఒక ఇదిగో నేను నా ఊపిరినంత వరకు కూడా, నా ఇస్తున్నంత వరకు దినమునకు 7 మార్లు నీ సన్నిధిలో నా స్తుతి అర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆయన మొక్కుబడులు అర్పిస్తున్నాడా లేదా? అందుకనే ఎప్పుడైతే తన మొక్కుబడిని ఏంటంటే, ఒక నియమం, నువ్వు ఒక స్థాయికి చేరాలి అంటే, నువ్వు అనుకున్న స్థాయికి చేరాలి అంటే దేవుడి దగ్గర ఒక నిష్ట కనపడుతూ ఉండాలి, ఒక నియమం నీలో ఉండాలి, ఒక ప్రతిష్టత నీలో ఉండాలి, ఒక మొక్కుబడి నీలో ఉండాలి. అప్పుడే దేవుడు ఒక బలమైన కార్యం ఈ పక్షాన చేయగలిగిన దేవుడు అని మనం చూసుకుంటున్నాము. దేవుడి దగ్గర ఏమీ లేకోకుండా దీవించు ప్రభు, నేను ఆశీర్వదించు ప్రభు అంటే, నేను ఆశీర్వదించే నువ్వేం చేద్దావు తెలుసా? దేవుడు తొంతనే మనుషు నువ్వు. చాలా మంది ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయినాడు, ఎంతమంది లేరు. అయితే నా ఊపిరినంత వరకు కూడా, నా ఆయుస్సున్నంత వరకు కూడా నేను నా మొక్కుబడిని చెల్లిస్తాను,
రోజుకు 7 నీ సన్నిధిలో నేను నా కుటుంబము నీకు అర్పణ అర్పిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ సమర్పణ దావీదులో ఉందో, దావీదును దేవుడు అంచెలుగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. దేవుడు దావీదును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కలిగి ఉన్న వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలి అంటే నీకు కూడా అట్టి మొక్కుబడి అవసరము, నీకు కూడా అట్టి సమర్పణ అవసరము, నీకు కూడా ఆ విధమైన అనుభవం అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. దయచేసి అర్థమవుతుంది అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరికి ఒక స్థాయికి నువ్వు చేరాలి అంటే నీలో నీ సమర్పణ, నీ మొక్కుబడులు అనుదినము ఆయనతో కనెక్ట్ అవుతూ ఉండాలి. అనుదినము దేవుడితో నీకున్న బంధం ఎట్లాంటిది? అనుదినము దేవుడికి నీ మొక్కుబడులు ఎలాగున్నాయి? అనుదినమని దేవుడికి నీ మొక్కుబడులు తీరుస్తున్నావా? అనుదినమని దేవుడికి నీ అర్పణలు అర్పిస్తున్నావా? అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? అనుదినము దేవునికి స్తుతిస్తున్నావా? అనుదినము దేవుని కనపరుస్తున్నావా? ఈ అనుభవం ఇవన్నీ కూడా నీ దేవుని సన్నిధిలో మొక్కుబళ్ళని చెప్పగలుగుతున్నా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇటు అనుభవం నీకు కావాలి, ఇటు అనుభవంలో నీవు నడవాలి, నిలవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ సమర్పణ నీలో ఉందో, దావీదుని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించిన దేవుడు నిన్ను కూడా అట్టి స్థాయిలో నిలబెట్టి ఒక సాక్షిగా ఆయన మహిమ కొరకు నేను నిలబెట్టబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అర్థమైన వాళ్ళు రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. మీరొక్కరేనాయనా, మేము మీ సన్నిధిలో మొక్కుకుంటే, మీ సన్నిధిలో మేము బ్రతిమాలితే, మీ సన్నిధిలో మీ గడిపితే మమ్మలను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు మమ్మల్ని ఎక్కించగలిగిన దేవుడుగా మీరున్నారు అయ్యా. మీకు ఈ కోట్ల కొరది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. మార్పులు మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రపంచ దేశాల నెమ్మది శాంతినివ్వండి. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకారు నాయన. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాయిచ్చున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాయిచ్చున్నారో, ఎవరైతే మెడికల్ టెస్ట్ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో, వారు ప్రయత్నాలన్నీ చేస్తున్నామని సఫలం అవ్వాలి. నీ నామానికి మహిమ కలగాలి. శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి దీవులు అందరి మీదకి మీ దీవులు మెండుగా కుమ్మరించబడాలని ప్రార్థిస్తూ, ఉక్రెయిన్ కాపాడండి, రష్యాను దర్శించండి, ఎరుశలేము చుట్టూ కంచివేయండి, ఎరుశలేము దీవించండి, ఎరుశలేమును కాపాడండి. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఇట్లా పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవారం. గాడ్ బ్లెస్ యు ఆల్.